మాజీ ఐఏఎస్ అధికారులు అందరూ కలిసి లెక్కలు తీసారు. చింతపండుకి ఇంత, పప్పుకి ఇంత, బియ్యానికి ఇంత, ఉప్పుకి ఇంత అని లెక్క తీసి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నిన్నకి పేదోళ్ళ కానీ కుసరన్న అమ్మాయి ఒక 1000 పెట్టురని చెప్పినాను. అందుకే మనం 1000 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినాం. సంపద పెరిగింది, పెంచుకున్నాం, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. ఇవాళ నేను ప్రకటించిన మొన్న హైదరాబాద్లో వచ్చే సంవత్సరం తర్వాత పెన్షన్ 5000 రూపాయలు తీసుకొని పోతాం గ్యారంటీగా. మీరు సపోర్ట్ కొట్టినట్టు కాదు, 5000 రూపాయలకు ఎప్పుడు తీసుకుపోతాం? ఇక్కడ రసమయ బాలకృష్ణ గెలిస్తే 5000 రూపాయలు తీసుకొని పోతాం, అంతే కదా? అట్లనే అనేక కార్యక్రమాలు మీ కన్న ముందే జరుగుతున్నాయి, నేను కొత్తగా చెప్పే అవసరం లేదు. కన్నా ధర్మం 4 ముచ్చట్లు మీకు చెప్పాలి. కంటి వెలుగు అని ఒక ప్రోగ్రాం వస్తుంది అని మన జన్మలు అనుకున్నామా? ఎవడన్నా ముఖ్యమంత్రి పట్టించుకున్నారా? మీ ఊర్లకే వైద్యులను పంపించి 3 కోట్ల మంది కండ్లు పరీక్షలు చేయించి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం, ఆపరేషన్ అవసరం లేక దవాఖానకు తోలిచ్చినాం. ఇవన్నీ మీకు అన్న ముందు జరిగినాయి. ప్రసూతికి పోతే మనం ప్రైవేట్ డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేసేది, అడ్డమైన ఆపరేషన్లు చేసేది, అవసరం లేని ఆపరేషన్ల వల్ల కక్కుర్తుంది. ఇవాళ బాజప్తా అమ్మఒడి వాహనాలు ఆ గర్భిణీ స్త్రీలను తీసుకుపోయి అమ్మఒడి వాహనంలో ఫ్రీగా తీసుకుపోయి మంచిగా ప్రసవం చేయించి వాళ్ళ అన్ని పరీక్షలు చేసి కేసీఆర్ కిట్టు 13000 రూపాయలు ఆడపిల్ల పుడితే చేతిలో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ తీస్తున్నాయి. ఇవి అనుకున్నామా? ఇనుకున్నామా? ఇందిరమ్మ రాజ్యంలో ఇనుకున్నామా? రోడ్లు కూడా చక్కగా లేకపోతే మంచాల మీద ఎత్తకపోయినాం ఆడవాళ్ళని మనం. ఆ రోజులు కూడా మనమే చూసినాం. అగో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ రాజ్యం అంటే గది. అట్లనే అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందు జరిగినాయి. మనం ఎవ్వరిని వదిలిపెట్టలే, ప్రతి వాళ్ళకు సాయం చేస్తాం. ఈ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు కదా, ఆ పొగకు వాళ్ళ లంగ్స్, వాళ్ళ శ్వాసకోశాలు కొద్దిగా ఇబ్బంది పడతాయి. పొదాగా 24 గంటలు పొగలు ఉంటారు కాబట్టి ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు. ఒక్క తెలంగాణలోనే 30% వాళ్ళ శాలరీలు వాళ్ళకి అలవెన్స్ ఇస్తూ ఉన్నాం, ఎక్కడ ఇయ్యరు. ఈ హోంగార్డులు ఉన్నారు భారతదేశంలో, హోంగార్డులకు హైయెస్ట్ జీతం ఇచ్చే రాష్ట్రం ఓన్లీ తెలంగాణనే, ఎవరు ఎక్కడ కూడా ఇయ్యరు. ఈ ఆటోరిక్షా పోరగాళ్ళు ఉన్నారు. మీరు ఆటోరిక్షా వాళ్ళని అయింది, ఆటోరిక్షా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను శుభవార్త చెప్తా ఉన్నా. ఏం శుభవార్త అంటే వాళ్ళకి పాపం వచ్చే ఆదాయం చాలా తక్కువ. ఆ నరేంద్ర మోడీ అడ్డమైన డీజిల్ ధర పెంచి విపరీతంగా పెరిగేటట్టు చేసింది. ఇండియా మొత్తంలో కూడా ఆటోరిక్షా వాళ్ళ దగ్గర ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన, 1 రూపాయి పన్ను కూడా లేదు ఆటోరిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది? ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఆ ఫిట్నెస్కి పోతే ఫిట్నెస్కు ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మొత్తం 1200 రూపాయలు అవుతూ ఉంది. నేను ప్రకటిస్తా ఉన్నా ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ నాకు ఏది ఉండదు, అది మొత్తం రద్దు చేస్తాం, మాఫీ చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ కరీంనగర్కు నాకేదో కథ ఉన్న శృతి. కరీంనగర్ మొన్న కమలాకర్ మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు, నీకు కరీంనగర్కి ఏదో లింక్ ఉన్నా సార్ అన్నాడు. లింక్ అయితే ఉందనుకో, ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను, కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. కానీ కమలాకర్ ఏమంటారు అంటే ఏదో వైబ్రేషన్ ఉన్నా సార్ నీ కరీంనగర్కి అన్నాడు. నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ స్కీమ్ ప్రకటిస్తూ ఉన్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ 1200 రూపాయలు అవుతున్నాయి, వాటిని మొత్తం రద్దు చేస్తాం, మీకు ఆ బాధనే ఉండదని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రజలు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. దీని తదనంతరం రైతులు వ్యవసాయం ఆగమాగం ఉండే అప్పులు, బోరింగులు వేసుడు, ఆ బోరింగులు 600 ఫీట్లు 700 ఫీట్లు
ఇక అది అది చూపించేదానికి నమనమోన మనుషులు ఒకడు కొబ్బరికాయ పట్టుకొని వస్తాడు, ఒకడు రాగి తీగ పట్టుకొని వస్తాడు, ఒకడు తంగేడి కట్టె పట్టుకొని వస్తాడు, ఒకడు నాకు ఏది అవసరం లేని బట్టికనే చెప్తాను ఇంకోటి వస్తాడు, ఇంకా పలానా ఊరికాడ పంతులు బాగా చెప్తాడంటే కాలు పట్టుకొని ఆయన దొలకచ్చుడు. ఎన్ని బాధలు ఆ బోరింగ్ల బాధలు, ఎన్ని ఎన్ని అవస్థలు పడ్డాం, ఎన్ని గండాలు చూసినాం మనం. ఆ బోరింగ్ల మోటార్ అది నడుచుకుంటూ నడుచుకుంటూ దమ్మన బంద్ అయిపోతుంది. ఏమైందంటే బోర్ ఎత్తిపోయింది, ఉరుకురా ఉరుకురా మళ్ళీ బండి తీసుకురా పోరా, మళ్ళోడు తీసుకొచ్చి మళ్ళీ వేసుడు, ఒకటెత్తే పడది, ఐదో ఆరో పొక్కలు ఎత్తే మళ్ళీ ఇంత పడాలి. ఇక ఇట్లా కథ. ఈ చక్కదనానికి కరెంటు తెలందాకచ్చుడు పొద్దాకచ్చుడు. ఇక మనిషి పోదు రాత్రి పోయి మోటార్ల కానీ పందురు, ఏ అర్ధరాత్రి వస్తుంది, ఏ దొంగ రాత్రి వస్తుంది. ఇన్ని బాధలు పడ్డాము రైతులు, ఇది మారాలని చెప్పి స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా తెలంగాణ వ్యవసాయ రంగం స్థిరీకరణ జరగాలి, రైతు నిమ్మలంగా వ్యవసాయం చేయాలి, రైతు జేబులో నాలుగు డబ్బులు రావాలి, రైతుల అప్పులు తీరాలి అని సీరియస్గా నిర్ణయం తీసుకొని నాలుగైదు పనులు చేసినాం. ఇప్పుడు వీళ్ళంతా కాళేశ్వరం కట్టినాక మీకు అన్నపూర్ణ రిజర్వాయర్ వచ్చింది, బ్రహ్మాండమైన ప్రకృతిలో ఉంటుంది. నేను రాంగా పొంగా హెలికాప్టర్లు చూస్తూ ఉంటుందని ఇల్లంత గుండె దగ్గర, దాని ద్వారా ఒక 35 ఎకరాలు వార్తం తీయాలి. ఆ రిజర్వాయర్లు కట్టుకున్నాం, దాని ద్వారా నీళ్ళు వాడతాయి. ఒక్క రూపాయి కూడా మన దగ్గర పన్ను లేదు, నీటి తీరువ పన్నులు లేవు మన దగ్గర. అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఇండియా మొత్తంలో, అది బంద్ చేసినాం. అదొక్కటే కాదు, కరెంటు 24 గంటలు మంచిగా ఉండే కరెంటు, మోటార్లు కాలని కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతు బంధు, కాంగ్రెస్ రాజ్యం రేపు నిన్న మా రైతు బంధు మన చెవుల పడ్డాది ఆ ముచ్చట. మనం అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవి కప్పికిరు, కానీ రైతు బంధు ఇచ్చినారు, రైతుకి ఎవడని ఏకాని ఇచ్చిండా. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్. రైతు బంధు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుబడి సాయం జరగాలి, రైతులకు ఇబ్బంది ఉండద్దు, అప్పులు ఉండద్దు, ఆ 3 రూపాయల వడ్డీ 4 రూపాయల వడ్డీ ఆ పీడ పోవాలని చెప్పి రైతు బంధు పెట్టుకున్నాం. దాని తదనంతరం ఎవరన్నా అదృష్టం బాగలేక చచ్చిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటట్టు రైతు బీమా పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు పండించే వడ్లన్నీ కూడా 7,500 దుకాణాలు కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే మీ ఊళ్ళకు వచ్చి మొత్తం ధాన్యం కొంటా ఉన్నది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా పర్వాలేదు మన రైతుల కోసమే కదా అని 1,000-2,000 కోట్లు నష్టం వచ్చినా ధాన్యం మొత్తం కొంటా ఉన్నది. ఇలా అద్భుతంగా ఈ పనుల వల్ల 3 కోట్ల టన్నుల వడ్లు వండుతూ ఉన్నాయి తెలంగాణలో, 3 కోట్ల టన్నులు. అంతకుముందు ఏమన్నారు ఆంధ్రోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళ శంషాలు, ఏ మీకు వ్యవసాయం చేయరాదు, మీకు తెలియలేదు, మీరు జొన్నలు పండించుకోవాలి, మీకు వడ్లు వండాయి, తెలంగాణలో వడ్లు వండాయి అని మాట్లాడింది. మరి అలా 3 కోట్ల టన్నులు ఇవ్వడు వాని అయ్య వండించిండా, యాడికెళ్ళి వచ్చినాయి 3 కోట్ల టన్నులు ఎట్లా వండుతున్నాయి? నేను ఎలక్షన్ కోసం తిరుగుతూ ఉంటే హెలికాప్టర్ కాబట్టి మంచి ఇట్లా అద్దంలో పడినట్టు కనబడుతుంది. డాంబర్ రోడ్లు అన్ని వడ్ల కుప్పలే ఉన్నాయి మొత్తం, ఎక్కడ చూసినా ఏ జిల్లాకు పో ఏ తాలూకాకు పో మొత్తం రోడ్లన్నీ వడ్లే ఉన్నాయి, వడ్లే వడ్లు. కొన్ని ఊళ్ళలో అయితే రోడ్డు బందే పెట్టి సందులలోకి పోతురు, మెయిన్ రోడ్ అంతా రైతులు వడ్డెండ పోసుకులు. ఇంత ధాన్యం పండుతూ ఉంది, ఈ సదుపాయాలన్నీ చేసుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఇక్కడ పని లేదు, ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తాడని మాట్లాడుతున్నారు. రైతు బంధు వేస్టా? ఇక్కడ వాళ్ళు మాట్లాడతలేరు. రైతు బంధు ఉన్నానా? ఖచ్చితంగా ఉన్నానా? ఉంటుంది కానీ రసమై బాలకృష్ణ గెలిచే ఉంటుంది. ఉండుడే కాదు, ఉండుడే కాదు